అమ్నీస్ కు స్వాగతం. నేను అరుణ. పశ్చిమ గోదావరి జిల్లా ఆదివాసీలు ఏజెన్సీలో సాగు చేసుకుంటున్న పొడి భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో భారీ ర్యాలీ, జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా. పశ్చిమ ఏజెన్సీలో నివసిస్తున్న ఆదివాసీలు తాము నివసించే అటవీ ప్రాంతంలో పోడు కొట్టి ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారని, దానిలో భాగంగా గిరిజన చట్టాల ప్రకారం అర్హులైన పోడు వ్యవసాయం చేసే గిరిజనులకు ఆ భూమిపై హక్కును కల్పిస్తూ పట్టాలు ఇవ్వాలని ఎన్నో సంవత్సరాల నుండి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పోరాడుతున్న అధికారులు స్పందించడం లేదంటూ గిరిజనులు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణం నిర్వహించి తర్వాత ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆ సంఘం నాయకులు ధర్మల సురేష్ మాట్లాడుతూ పోడు భూములు చేస్తున్న కొంతమంది గిరిజనులకి గతంలో అధికారులు పట్టాలిచ్చారని, ఆ పట్టాలు పొందిన గిరిజన కుటుంబంలో భార్య భర్తలు మరణించిన తర్వాత ఆ భూమి వారసులకు చెందకుండా మరలా ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని ఉందని, అలా కాకుండా గిరిజనులకు పూర్తి హక్కులు వచ్చేలా పట్టాలు అందచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్దేశం ఏమిటంటే 10 ఏళ్ల కిందట, దాదాపు 15 ఏళ్ల కిందట అడవి హక్కుల చట్టాన్ని రూపొందించారు. అడవి హక్కుల చట్టం రూపొందించిన తర్వాత వాటికి పట్టాలు ఇస్తామని చెప్పి అప్పుడున్నటువంటి ఇక్కడ రాజశేఖర్ గవర్నమెంటు, అక్కడ మన్మోహన్ సింగ్ గవర్నమెంటు ఉండి ఇవి చట్టాన్ని మేము రూపొందించామని చెప్పి ఇచ్చేశారు. సరే, ఎట్టకేళ్లకు గత 30-40 సంవత్సరాల పోరాటాల ఫలితంగా మనకు చట్టం ఒకటి వచ్చిందని చెప్పి గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. వారి తరపు ప్రతినిధులుగా మేము వ్యక్తం చేశాం. అయితే అది తీరకొచ్చేసరికి వ్యక్తం చేశాము, తీరకొచ్చేసరికి దాన్ని అరకొరగా, అంటే ఏడ్చేవాడి ముఖం తుడిచినట్టుగా అరకొరగా చేసి సర్వేలు పూర్తిగా చేయకుండా దాని కాలం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయారు. సరే, కొంతమందికి పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు వచ్చేదాకా కూడా మాకు తెలియదు. పట్టాలు వచ్చినాయి, ఆ పట్టాలు చర్చించేటప్పుడు కనీసం ముసాయుద్ధాలు ఉంటాయి. ఆ ముసాయుద్ధాలు పార్లమెంట్లో చేయలేదు. అంటే ముసాయుద్ధ చదివినిపించడు అక్కడున్న ఎస్టీ పార్లమెంట్ సభ్యులు ఆలోచించలేదు, ఇక్కడున్న ఎమ్మెల్యే ఎస్టీ సభ్యులు ఆలోచించలేదు. గిరిజనులకు వారసత్వ హక్కు లేకుండా ఈ పట్టాన్ని రూపొందించారు. మరి ఇది చాలా దారుణమైనటువంటిది. మా ప్రతినిధులు ఏమయ్యారని మేము అడుగుతున్నాం. అంటే వారికి ఓటేసి గెలిపించి అక్కడ పంపిస్తే మా ప్రతినిధులు నిద్రపోయాడా అని మేము వాపోతున్నాం. ఎందుకంటే అట్లా ఆ చట్టంలో ఆ కొలిక్కి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ విషయం, ఇది మా జాతికి తగనటువంటిది. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.